అంటే జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి ఈ విజయం అందరూ సెలబ్రేట్ చేసుకునే విజయం. ఎందుకంటే ఒక విజనరీని ప్రజనరీ చేయాలంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఇలా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే ఆయన్ని జైలుపాలు చేయాలని చూశారో అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉండదు. లోకేష్ గారిని మంగళగిరిలో అప్పట్లో ఓడించారు, ఇప్పుడు ప్రత్యర్థులకి ఆయన మంగళవారం చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ జాతీయ పార్టీని కలిపి మా జనసేనాని పడ్డ కష్టం ఎంతో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. చెప్పచ్చా? చెప్పండి సార్. అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పిండం. నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. ఆ సంస్కారం చేతకాని వాళ్ళకి ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది. అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది. సో విజయం వచ్చింది కానీ విర్రవీగితే పాత తెప్పెళ్ళ ఫేసులకి మనకి తేడా ఉండదు. సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి. అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్లు రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లు బయట ఎంఆర్ఓలు చేత ఆర్ఓలు చేయించే కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది. సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని, తెలుగు చలన పరిశ్రమకి ఎంతో మేలు కోరాలని, మేలు చేకూరాలని కోరుకుంటున్నాము. అలాగే విజయం వచ్చిన తర్వాత అందరూ విజయం తరపున మేమున్నాం అని అవుతారు. ఈ విజయం రాకముందు నుంచి విశ్వప్రసాద్ గారు జనసేన క్యాంపెయిన్లోనూ విరివిగా పాల్గొంటూ అలయన్స్కి అండగా నిలిచారు. సో ఆయనకి కూడా శుభాకాంక్షలు సార్. మీరు ముందే విజయాన్ని ఊహించారు, అలాగే ముందే అండగా నిలబడ్డారు. సో మీలాంటి వ్యక్తులు అటు జనసేనకి, అలాగే అలయన్స్కి, అలాగే తెలుగు చిత్రసీమకి మీరు చేసే ఫ్యాక్టరీ లాంటి సినిమాలు ఎంతో అవసరం. సో ఈ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. బట్ గర్వాన్ని నెత్తికెక్కించుకోవద్దు, ఎందుకంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జై జనసేన, జై అలయన్స్. థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు ఎంత బాగుంటాయో మీ స్పీచ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది.